జై శ్రీమన్నారాయణ. 786 అంటే మన అందరికీ తెలుసండి. ఎందుకని అంటే అది ముస్లిమ్స్కి ఒక పవిత్రమైన ఆరాధ్య దైవం కింద ఒక సాక్షాత్తు అల్లా కింద వాళ్ళు భావన చేస్తారు. కానీ 786 అనే దాని గురించి నేను ఒక అంటే తెలియని మీకు ఒక చిన్న రహస్యం చెప్తానండి. ఏంటి అంటే మనకి చూడండి, మనకి డబ్బు లేనిదే మనిషి జీవితం అనేది లేదు. కానీ ప్రతి మనిషికి కూడా డబ్బు రావాలి, డబ్బు కలిసి రావాలి, నేను నా పిల్లలు నా వాళ్ళందరూ బాగుండాలనేసి మనం కోరుకుంటాం. కానీ చూడండి, ఈ 786 అనేది ఏ నోటు మీదైనా సరే మీ దగ్గరికి గనక మీకు ఆ నోటు తనంతట తాను గనక మీ దగ్గరికి వచ్చినట్టయితే మీకు చక్కటి ధనయోగం కలగడం అక్కడి నుంచి మొదలవుతుందండి. కానీ ఎప్పుడూ కూడా కొనుక్కోకూడదండి. ఈ నోటుకి ఎక్కువ డబ్బు ఇచ్చి మనం కొనుక్కుంటాం అనేది చేయకూడదు. కానీ దాంట్లో ఉన్న పరమార్థం ఏంటి, ఆ శక్తి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. ఎందుకు ధనాకర్షణ కలుగుతుంది? ఓకే, 786 అని అంటే ఒక రకంగా కాకుండా 786 వల్ల మనకి ఎందుకు ధనాకర్షణ కలుగుతుంది అన్నది మీకు చెప్తాను. ఏంటి అంటే సెవెన్ అనేటప్పటికీ కేతువు మోక్షకారకుడు, అలాగే సాక్షాత్తు భగవంతుడు. ఏ భగవంతుడైనా సరే మీరు నమ్మిన మీ దైవాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చేవాడు, దైవం దగ్గరికి మిమ్మల్ని పంపించేవాడు కేతువు. కాబట్టి 7. అలాగే 8 అనేది ఏంటంటే కర్మఫలం. అంటే మనం పూర్వజన్మలో కావచ్చు ఈ జన్మలో కావచ్చు ఎంతైతే కర్మ చేసుకున్నా ఆ కర్మ అనుభవించక తప్పదు. అంటే శనీశ్వరుడు కర్మఫలాన్ని ఎంతైతే, అంటే చూడండి మనం చేసాం కదా తప్పు, తప్పించుకుందామంటే కుదరదు. ఎందుకంటే శనీశ్వరుడు నా నీ అనే భేదం లేకుండా ఎవరికైనా సరే కరెక్ట్గా శిక్ష వేయడం అనేది ఉంటుందండి. అంటే 7, 8, 6 అంటే మీకు శుక్రుడు అంటే అందంగా భోగాలతోటి అదృష్టకరమైన జీవితాన్ని మంచి వైఫై లైఫ్ అనుభవించాలి అని అంటే కనుక శుక్ర మహాదశ మనకి ఉండాలి. అంటే 7, 8, 6 ఈ మూడిటిల్ని కలపండి, కలిపితే మళ్ళీ 3 వస్తుంది. అంటే 3 అనేది ఏంటంటే గురుబలం. అందుగురించే ఆ 786లో మనకి తెలియని రహస్యం ఏంటి అంటే గురుబలం ఉంది. ఆ గురుబలం చూడండి, భగవంతుణ్ణి గనక మనం చేరుకోవాలన్నా మనకి గురుబలం ఉంటేనే కానీ మనకి కొన్ని పనులు అనేవి జరగవు. జీవితంలో గురుబలం ఉంటే గనక మనకి అసలు ఎంతటి చక్కటి అదృష్టాన్నో మనం పొందగలుగుతామండి. కాబట్టి మనకి గురుబలం గనక తోడయ్యిందనుకోండి, అప్పుడు మనం అంటే భగవంతుడు శీఘ్రంగా మనల్ని కరుణించడం, అలాగే మనం ఏం పని చేసినా కలిసి రావడం ఇవన్నీ ఉంటుంది. అందుకని 7, 8, 6 మొత్తం కలిపితే మీకు మళ్ళీ గురుడు వస్తాడు. అంటే మళ్ళీ కాదు, గురుడు వస్తాడు. అంటే గురుడు తెలియకుండా అంతరంగంలో ఉన్నాడు. కాబట్టి ఎవరి నోటు, ఎవరికైతే దగ్గరికి 786 ఉన్న నోటు, అంటే స్టార్టింగ్లోనైనా ఉండొచ్చు లేదంటే ఎండింగ్లోనైనా ఉండొచ్చు, ఆ నోటు గనక మీ దగ్గరికి వస్తే మీరు చూడండి, స్వామివారిది పునుగు అనేసి మీకు అంటే ఈ షాపుల్లో అమ్ముతారండి. ఆ పునుగు అనేది తీసుకుని ఆ నోటుకి ఆ చివర ఈ చివర ఈ చివర 4 చివరలో రాసి మధ్యలో కూడా కొంచెం రాసి మీరు బీరువాలో కానీ లేదంటే గనక మనీ పర్స్లో కానీ లేదంటే మీ క్యాష్ బాక్స్లో కానీ పెట్టుకోండి. మీకు చక్కగా మీరు చేసే వృత్తి నుంచి ఆ గురుబలం పెరిగి చక్కగా ధనాకర్షణ చక్క రావడం అనేది ఉంటుంది. అది ఈ 786లో ఉన్న రహస్యం. అంతేగాని 786 అంటే కాదండి, 786లో గురుబలం ఉంది. కాబట్టి ఆ గురుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీకు బలం పెరుగుతుంది. అంతేగాని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోకూడదు. మీకు గనక 786 నోటు గనక మీ దగ్గరికి వస్తే చక్కగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పునుగుని ఆ చివర ఈ చివర 4 మూలలా రాసి మధ్యలో కూడా కొంచెం రాసి మీరు ఎక్కడైనా సరే బీరువాలో కానీ క్యాష్ బాక్స్లో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ధనాకర్షణ అనేది కలుగుతుంది. ఇంకెవరైనా డబ్బులు ఎక్కువ ఇస్తాను అంటే కూడా ఇది ఇవ్వకండి. కాబట్టి మీకు అందరికీ కూడా అంటే ఎవరైనా సరే అందంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అంటే గురుబలం కావాలి. కాబట్టి మీ అందరికీ కూడా ఈజీగా 786 నోట్ రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.